ఆ స్థానంలో ఇంకొకరిని మళ్ళీ ఎన్నికల దాకా సెనేటర్గా నియమించే అధికారం అన్నది. ఈ రాడ్ లాగవే చేశాడు, భారతదేశంలో మనవాడు చేసినట్టుగా బేరం ఆడాడు. ఏమైనా సెనేటర్గా వేస్తాను నన్ను అని వాడు మంచం కూడా అడగాల. వాడు అడిగింది ఏంటంటే, నా ఎన్నికల నిధి కోసం అని చెప్పని, నా ఎలక్షన్లో ఖర్చు కోసం అని చెప్పని నాకు ఒక చెక్ ఇచ్చే డబ్బించి $1,00,000 డబ్బించి డబ్బిస్తే నేను సెనేటర్గా వేస్తానని చెప్పాను. అడిగితే నాకు ఆశ్చర్యం కలిగేది, అమెరికాలో సెనేటర్ పదవి కోసం డబ్బులు అడిగాడు కాదు, ఇంత తక్కువ అడిగాడా అని చెప్పాను. మన దేశంలో ఒక సామాన్య ఎంపీలో ఎమ్మెల్యేని అడిగితే ఒక 10 లక్షలు 50 లక్షలు అని ఏంటి సార్ చిన్న మొత్తం అంటారు. మరి అమెరికాలో అంత అత్యున్నతమైన సభ, ప్రపంచంలోనే సర్వోన్నతమైనటువంటి చట్ట సభది, ఆ సభకి సెనేటర్ ఇవ్వడానికి వాడు అడిగింది $500,000. అంటే ఇవాళ రూపాయి కొనుగోలు శక్తి నుంచి చూసినట్లయితే 10 లక్షల రూపాయలు. అలా కాకుండా మన దేశంలో మనకున్న కలసర ఆదాయం వాళ్ళ కలసర ఆదాయం చాలా తేడా ఉంది. ఆ కలసర ఆదాయంతో పోలిస్తే బాగా ఉంటే ఒక 50,000 రూపాయలు 1,00,000 రూపాయలు మన దేశంలో. అంటే వాళ్ళు అడిగింది, మన దేశంలో 100,000 రూపాయలకు సమానమైన డబ్బు, అక్కడ కలసర ఆదాయంతో పోల్చితే కొనుగోలు శక్తితో పోల్చితే ఇంతే. అది కూడా సొంతంగా మనసు అడగల, నా ఎన్నికల ఖర్చు కోసం నాకు చెక్కులో కొంత విరాళంగా ఇవ్వండి అంటే ఏమైందో తెలుసా, ఈ విషయం బయటపడగానే వాడికి పదవి వెంటనే పోయింది. పరీక్షణ పోయింది, మళ్ళీ 6 నెలలు 3 ఏళ్ళు జరగల, పరీక్షణ పదవి పోయి అంతకు తాగల. ఎందుకనే డిసెంబర్ మాసంలో 14 సంవత్సరాల జైలు శిక్ష వేశారు, 14 ఏళ్ళు జైలు శిక్ష వేశారు. వాడి ఆస్తి మొత్తం తక్కువ హాజరు అయిపోయింది. అతని భార్య ఇద్దరు పిల్లలు వాడి వీధుల్లో ఉన్నారు. వాడి ఉన్న ఒకే ఒక ఇంటిని బేరం పెట్టేసి ఖర్చుల కోసం అని చెప్పని వాడి వీధుల్లో ఉన్నారు. ఇదే పని మన దేశంలో లంచం పుచ్చుకున్న ప్రతి నాయకుడికి చేస్తే సోదర ఎంతమంది జైల్లో ఉంటారు, ఎంతమంది బయట ఉంటారు. కాబట్టి ఒక విషయం స్పష్టంగా గుర్తుంచుకోండి, భారతీయులు ప్రత్యేకంగా అవినీతి పనులు కాదు. ఈ దేశంలో ఎన్నో పరిశోధనలు జరిగినాయి, డబ్బుని సంచుల్లో పెట్టి చిన్న చిన్న ప్యాకెట్స్లో పెట్టి ఈ డబ్బు దొరికితే ఫలానా వాళ్ళకి అందించని చెప్పిన అడ్రస్లు రాసి వేలాదిగా ఈ దేశంలో కాలేజీల్లో హాస్పిటల్లో ఫ్యాక్టరీల్లో ఆఫీసుల్లో పెట్టేశారు. అలాగే చాలా దేశాల్లో ఆ రకంగా చేశారు ప్రయోగం. ఎంతమంది తిరిగిస్తారా అని చూశారు. భారతదేశంలో రిక్షా కార్మికులు, సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులే విద్యార్థులు, చిన్న చిన్న ఉద్యోగులు, రెక్కాయించే ఒక్కడమే కార్మికులు, ఇలాంటి సామాన్యుల భారతదేశంలో 185 మంది ఆ డబ్బును మళ్ళీ ఎవరితో తిరిగిస్తారు జాగ్రత్త. దేశంలో అవినీతి ఉన్న కారణం భారతీయులు చవటలు కావడం చేత కాదు, మన ప్రజల్లో అవినీతి ఉండడం చేత కాదు, మన యువతలో విలువలు లేకుండా ఉండడం చేత కాదు. మంచికి గౌరవం, చెడుకు శిక్ష లేకపోవడం చేత. అలాంటి వ్యవస్థ నిర్మాణం చేసుకోవాలి. నిజమైన నాయకత్వం అంటే ప్రజలకు ఆశలు చూపెట్టి కోర్టు ఖర్చు పెట్టి ఆంధ్రాలు ఎక్కేవాడు దేశాన్ని దోచుకోవడం కోసం ఉన్నాడు, కానీ మన భవిష్యత్తుని బాగుచేయడం కోసం కాదు. ఎన్నికైన వాడు మన సేవకుడు, వాడు రాజు కాదు, మన ప్రజల కాదు, మన జాతి దురదృష్టం. ఈవేళ కూడా 2012లో కూడా సామాన్య ప్రజలు వాడు రాజుగా అనుకుంటున్నారు, మనల్ని మనం ప్రజలుగా అనుకుంటున్నాం. ఈ తరం చేయవలసింది ఈ సామాన్య ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని నెలకొల్పడం, ఈ సామాన్య ప్రజల ధైర్యాన్ని దూరపోయడం, వాళ్ళ జీవితం అంటే వాళ్ళకి అర్థమయ్యేట్టు చేయటం, ఈ బతుకు నీ చేతుల్లో ఉందన్న విశ్వాసాన్ని కలిగించడం, ఓటుకు విలువను చేకూర్చడం, డబ్బుతో ఓట్లుకునే వాడి చెంప పగలగొట్టడం. భ్రాంతి పోయించి ప్రజల్ని మత్తులో ముంచేవాడిని తలకాయని తీసేయడం, దేశాన్ని దోచుకోవడం కోసం రాజకీయాన్ని వ్యాపారంగా మార్చే వాడిని ఈ దేశం నుంచి దాన్ని తగలటం. అందుకోసం మీరు సిద్ధపడితే ఈ వ్యవస్థని మార్చుకోవడం కోసం మీ హక్కుగా అద్భుతమైనటువంటి సమాజ నిర్మాణం ఈ బాధ్యతగా మీరు భావిస్తే
అప్పుడు నిజంగా మీరు గర్వపడగలరు. ఖచ్చితంగా వచ్చే కళ్యాణంలో అది చేసే అవకాశం మీకు ఉంటుంది. అందుకు మీరంతా సిద్ధపడతారన్న అపారమైన విశ్వాసం మాకున్నది. సమాజంలో 73% జనాభా మీరు. ఓటు వేసే హక్కున్న వాళ్ళలో సగం మంది మీరు. రేపు పొద్దున బతకపోయే కాలాన్ని చూస్తే ఇక్కడ కూర్చున్న మాకందరికీ కూడా ఎక్కువ కాలం లేదు. మేమందరం కలిపితే 35 దాటిన వాళ్ళం. మాకున్నది కేవలం 6-7% కాలం. మీకున్నది 92% కాలం. బతకపోయే కాలం ఎన్నెన్ని చూస్తే మీది భవిష్యత్తు. కాబట్టి ఈ దేశ నిర్మాణ బాధ్యత, ఆ అవకాశం, ఆ హక్కు మీ. కానీ అది సాధించాలి అని చెప్పంటే ఇక్కడ ఈ విద్యా సంస్థల్లో కంటే పునాదులు పడాలి. విద్య అపురూపమైన వరం. ఎంత పెద్ద సమస్య అయినా సరే అలవోకగా సమస్యను పరిష్కరించే సాధనాలు అందించేది విద్య. ఎప్పుడో 2009 క్రితం ఆర్కిమెడిస్ గుర్తున్నాడు? ఆర్కిమెడిస్ మర్చిపోయారు, ఇంటర్మీడియట్ కానీ గుర్తుంది. ఆర్కిమెడిస్ పేరు. ఆ రోజుల్లో ఆయన ప్రపంచ ప్రసిద్ధమైనటువంటి శాస్త్రవేత్త, గణితవేత్త. ఆర్కిమెడిస్ గారు అడిగారు అలాంటి సమావేశంలో, మీరు గొప్ప విజ్ఞాన కని కదా, మీరు భూమిని కదిలించగలరా అని అడిగారు. ఆయన వెంటనే తప్పకుండా కదిలిస్తాను అన్నట్టు. అందరికీ అనుమానం వచ్చింది, చాలా పిచ్చెక్కింది అని చెప్పారు. ఎందుకంటే ఈ రోజుల్లో కూడా బాగా తెలివితేట ఎవరికన్నా అంటే వాడి కొంచెం వ్యాపక ఆయన తెలియదున్న అందరికీ అనుమానం మనసు. ఎందుకంటే చెప్తాం, వాడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నాన్న, కానీ కొంచెం వాడికి వెళ్ళినట్టు వాడికి ఏం లోకం తెలియదు, పుస్తకాలు తప్ప చదువుతాడు. ఆ రోజుల్లో గ్యారంటీగా నమ్మకం, అపారమైన వ్యవస్థ వాడు ఖచ్చితంగా పిచ్చివాడు. అప్పుడు ఆర్థిక చెప్పాక పిచ్చివాడు కదయ్యా, ఖచ్చితంగా భూమిని కదిలించగలను. రెండు షరతులు. ఒకటి, నిలబడటానికి స్థలాన్ని నీకు, భూమి మీద నుంచిన భూమిని కూడా కదిలించలేదు. రెండు, పొడుగాటి దురదండం నీకు, ఇవి లాంగ్ ఇనఫ్ లేవాలని చెప్పాను. ఒక పెద్ద బండరాయను, ఆ బండరాయిని కదిలించాలి. ఆవేశంతో ఉన్న పొగాన్ని కదిలించలేని చెప్పంటే పెద్దగా ఆలోచన లేని వాడిని అమాంతం పోయి బండరాయంతో పథకాన్ని గుర్తుంటారు. అలా పగులుతుంది కానీ రాయి కదలదు. అంతగా ఆవేశం లేనివాడు, పెద్దగా ఆలోచన కూడా లేనివాడు అయితే వీటి బుద్ధి చేతులతో అదే పనికి అయితే ప్రయత్నం చేస్తాడు. చేతులు నిలబడతాయి, చోట పోస్తుంది, అలసిపోతాడు, శ్వాస వస్తుంది, స్లో తప్పుతాడు, రాయి మాత్రం కదలదు. అదే విజ్ఞాన యూనివర్సిటీలో అమ్మాయిని, అమ్మ నువ్వు ఆ రాయిని తగ్గించు అని చెప్పంటే ఆ పాప వెళ్ళి పొడుగాటి గడ్డపాలు తీసుకొస్తుంది. అమాంతం లోపల ఒక గడ్డపాలు తీసుకొస్తుంది, ఓ చిన్న గుణకాయని తీసుకుంటుంది. ఆ గుణకాయని ఆధారంగా పెడుతుంది, గడ్డపాలని సరైన స్థానంలో పెట్టి రెండో చివర తన పరిమితమైన కండశక్తితో ఒత్తితే ఎంత పెద్ద బండరాయన సరే ఖచ్చితంగా కలిగి తీరు. అది నిత్యం. అసాధ్యం అనుకున్నటువంటి సమస్యల పరిష్కారాన్ని మీకు ఇచ్చేది, అందుకు కావలసిన లాఘవాన్ని నేర్పుని మీకు అందించేది, ఆ నాయకత్వాన్ని పెంచేది నిజమైన విద్య. కానీ యూనివర్సిటీల్లో ఫస్ట్ ర్యాంకులు ఇచ్చేది, బట్టి పట్టించేది, ముక్కలు పెట్టేసి 3 రోజుల పాటు పరిష్కారించేది, అది విద్య కాదు. నిజమైన విద్య సమాజంలో సమస్యల పరిష్కారానికి పనికొచ్చే యోధుల్ని తయారు చేయాలి. మీ ఆత్మవిశ్వాసాన్ని నింపి మీ విజ్ఞతతో ఈ దేశంలో అన్ని సమస్యలను రక్షిస్తామన్న నమ్మకాన్ని కలిగించండి. ఈవేళ ప్రపంచ చరిత్రలో ఎప్పుడూ లేనంత అదృష్టం మీ ముందున. ఓ అక్బర్కో, అలెగ్జాండర్కో, అశోకుడికో లేనంత అదృష్టం మీ ముందున. ప్రపంచంలో ఏనాడు లేనంత సాంకేతిక విజ్ఞానం సామాన్యులకు కూడా అందుబాటులో ఉంది. మన అవసరాలు తీర్చడం కోసం కావలసిన వనరులు పుష్కలంగా మందకున్నాయి. ఏ మనిషికి సరిపడిన డబ్బులు ఎప్పుడు ఉండవు. ఎలిగేషన్ అడిగితే చాలా డబ్బులు ఉన్నాయి కదా, నాకు $1,000,000 అని చెప్పంటే ఏమవడం అయ్యా, నాకు చాలా అవసరాలు ఉన్నాయి, చాలా కోరికలు ఉన్నాయి, చాలా కళలు ఉన్నాయి, నా దగ్గర డబ్బు చాలుతున్నాయి, అందుకనే వారం పక్కన దగ్గర డబ్బు తీసుకున్నాను అని చెప్పంటాడు. కాబట్టి ఏ మనిషికి కూడా తన ఆశకరమైన డబ్బులు లేవు. కానీ ఈవేళ మన దేశంలో మనందరి బతుకుల్ని సుసంపన్నం చేయడం కోసం కావలసిన వనరులు, సాంకేతిక విజ్ఞానం మనకు ఉన్నాయి. ఎప్పుడు ప్రపంచ చరిత్రలో ఈ మాట చెప్పే అవకాశం ఏ తరానికి దక్కలే, మీ తరానికి మాత్రమే.
వాటి సద్వినియోగం చేసుకుంటే చాలా కొద్ది కాలంలో ఈ సమాజంలో అందరికి అవకాశాలను ఇచ్చే అవకాశం మీకు మన బతుకులు ఎందుకు అంటే కేవలం మనం హాయిగా బతకడం కోసం మాత్రమే కాదు మనం హాయిగా బతకాలి ఒక హీబ్రూ ఋషి అన్నాడు ఇఫ్ ఐ యామ్ నాట్ ఫర్ మై సెల్ఫ్ దెన్ హూ ఈజ్ నా కోసం నేను పోరాడకపోతే మరెవరు పోరాడతారు ఇఫ్ ఐ యామ్ ఫర్ మై సెల్ఫ్ ఓన్లీ దెన్ వాట్ ఆమ్ ఐ నేను నా కోసం మాత్రమే పోరాడితే అసలు నేనంటే ఏంటి మన అంటే ఇఫ్ నాట్ నౌ దెన్ ఇప్పుడు కాకపోతే మరెప్పుడు మన కోసం మనం మాత్రమే పోరాడితే మన కోసం మాత్రమే మనం పోరాడితే ఈ సమాజం అల్లకల్లలో అవుతుంది ఇక్కడ కూర్చున్న వాళ్ళని మేము చాలా మంది ఉన్నామంటే మా గొప్పతనం తిరిగినట్టుగా అయ్యేది ఆనాటి సమాజం వేదరికంలో ఉన్న మా అందరికీ అద్భుతమైన అవకాశాలు ఇచ్చింది 100 రూపాయల ఫీజుతో మెడిసిన్ చదువుకున్నాం మేము మేము కట్టిన ఫీజు కంటే ప్రభుత్వం నుంచి మాకు వచ్చిన స్కాలర్షిప్ చాలా ఎక్కువ అందుకనే ఇందాక డాక్టర్ రావు గారు చెప్పారు ఈ సమాజాన్ని బ్రతుకున్నాం మేము అంటా అని చెప్పాను మెడికల్ కాలేజీలో చదువుతూ మేము కట్టిన ఫీ కంటే మాకు వచ్చిన స్కాలర్షిప్ ఎక్కువ ప్రభుత్వం నుంచి మేము లాభాన్ని పొందాం చదువులు మాత్రమే ఈ సమాజం అంతగా తప్పన పడింది కాబట్టి మాలో చాలామందికి మాకు ఆ రోజుల్లో రత్నగిరి సంగతి నాకు తెలియదు తిన్నప్పుడు మాకు ఇంట్లో విద్య చెప్పాలి లేదు ఎలక్ట్రిసిటీ లేదు ఇంట్లో వాటర్ సప్లై లేదు పొద్దున్నే కాలకృష్ణ తీసుకోవాలి చెప్పంటే చెప్పట్టు ఊరు బయట వెళ్ళాల్సిందే కానీ ప్రపంచంలో ఎవరికి కలవలసిన అవసరం లేకుండా ఆత్మస్థైర్యం ఉండే రీతిలో మా ప్రతిభ భాగవాళ్ళ ఆనాటి సమాజం వెలికి తీసింది కాబట్టి ఈవేళ ప్రేమగా కలిసి వెళ్ళబడ్డాము కానీ ఒకసారి చూడండి ఈ దేశంలో కోట్లాది మంది ప్రసిద్ధ ప్రకృతి ప్రవేశించే ప్రతిభ భాగవాళ్ళ వాళ్ళకి ఇస్తే ఆ ప్రతిభ భాగవాళ్ళు వికసించకుండా అవకాశాలు లేక పసి వయసులో వసిపడిపోతున్నారు ఇక్కడ కూర్చున్న మీరందరూ చాలా కష్టపడ్డారు కాబట్టి కష్టపడుతున్నారు కాబట్టి మీరంతా ఇక్కడ కూర్చున్నారు కానీ మీరు పడే కష్టం ఎంత ఉందో మీ తల్లిదండ్రుల త్యాగం అంత ఉన్నారు వాళ్ళు పడిన కష్టం వాళ్ళకి మీరేదో నా ఆశలు నమ్మకాలు అంత అలాంటి కుటుంబాల్లో పుట్టలేకపోవడం చేత కేవలం కరోనా తల్లి గర్భంలో ఆ బిడ్డ పుట్టింది అన్న కారణంగా ఆ తల్లిదండ్రులకు చదువు లేదు లేక డబ్బు లేదు అన్న కారణంగా ప్రతిభ ఎంతమన్నా వికసించే అవకాశం లేక కోట్లాది మంది బిడ్డల భవిష్యత్ అంధకారమైతే అంతకంటే అన్యాయ సమాజం నిగ్రహం ఉందా మన వనరుల్ని మన సాంకేతిక నైపుణ్యాన్ని శక్తి సామర్థ్యాన్ని ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డకి ఎన్ని అవకాశాలు అందించడం కోసం ఉపయోగించకపోయినట్టయితే మన జన్మల వ్యర్థం ఈ సమాజం నిరర్థకం మన కోసం మనం బతుకుతాం కానీ వాళ్ళందరికీ అవకాశాలు అందించకపోతే కేవలం మన కోసం మాత్రమే బతికితే సోదర రేపు పొద్దున వాడు మన బతకనే రేపు పొద్దున ఈ సమాజంలో శాంతి ఉండదు ఎవరి పట్లనో దయతోనో దాక్షిణ్యంతోనో మనం దీన్ని చూసి పట్టించుకోకుండా మీరంతా రేపు విజ్ఞాన యూనివర్సిటీ నుంచి పట్టమంత్రులు అయ్యారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు ఒక గొప్ప కంపెనీలో చేరారు 1 కోటి రూపాయలు సంపాదించారు లేదా గొప్ప పరిశ్రమ వ్యాపారం పెట్టారు అద్భుతంగా విజయం సాధించారు కోట్లు సంపాదించారు వాళ్ళ ముఖ్య సంబంధి లాగా పెద్ద కోట కూడా అంత మెడగట్టారు ఎంత మెడగట్టినా కూడా పక్కింటి కోరగాన్ని కుట్టినటువంటి దోమ ఈ ఇంట్లో కూడా వస్తుంది కదా అమ్మాయి ఇంటికి వస్తుంది మన్మోహన్ సింగ్ ఇంటికి వస్తుంది డాక్టర్ అత్త గారి ఇంటికి వస్తుంది ఆ ఇంటికి వస్తుంది మీ ఇంటికి వస్తుంది మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని మీ పిల్లకాయలు కొడుతుంది ఆ పిల్లకాయ నుంచి వస్తుంటే డెంగ్యూ క్రిముల్ని ఆ వైరస్ తీసుకొచ్చి మీకు అందిస్తుంది డెంగ్యూకి ఏమి ఇమ్యునైజేషన్ లేదు డెంగ్యూకి ప్రత్యేకంగా మందు లేదు అది ఇస్తూ నూటికి ఒకటి దగ్గర చనిపోతారు మళ్ళీ ఎవరికైనా చూడవచ్చు దోమలు ఎందుకే పని చేస్తాయని చెప్పంటే దోమలు గొప్ప సోషలిస్ట్ దోమలకు ఎక్కువ తక్కువ తేడా దోమలకు విజ్ఞాన యూనివర్సిటీ మరో కాలేజీ తేడా లేదు డబ్బులు కుటుంబం పెద్ద కుటుంబం అంతరం లేదు
వీడి కులం ఏమిటి, వీడి మతం ఏమిటి, వీడి ప్రాంతం ఏమిటి, గొడవలే దోమలు. దోమలు తెలిసినంత ఒక్కటే, మనిషి కనిపిస్తే కట్టేమని కొట్టాలే.